Hello Shannu supporters, welcome to my daily reviews and welcome to the most interesting review of mine ee roju. First votes vesara, vote ante hotstar maatrame kaadu missed calls kuda. Vote cheyaledante video aapes mari first urgent ga elli votes vesarandi. Yes, naaku telisina sare chaala vishayalu crystal clear ga ee roju episode dwara clarifications ivvadaniki naaku chance dorikindi. So thank you Big Boss editor mama. सिरी अंड शन्नु असला सिरी अंड शन्नु बॉन्ड एलांटिदी शन्नु पॉइंट ऑफ व्यू लो सिरीनी एला चूस्तुन्नाडु यस ही इज वेरी प्रोटेक्टिव चाला मंदिकी पोजेसिव कंट्रोलिंग अनि अनुकोवच्चु बट देयर इज अ डिफरेंस बिटवीन प्रोटेक्टिवनेस एंड पोजेसिवनेस मोस्ट इंपॉर्टेंटली ह्यूमन इमोशन्स इवि बॉडी शेमिंग कन्ना दारुणमैनदि ह्यूमन इमोशन्स नि तप्पुगा अर्थं चेसुकोवडं अंड ऐ विल गिव यू क्लारिटी इन डीटेल डे 91 पिंकी जस्ट अप्पुडे अला एग्जिट अयिंदि बयट उन्नारु इंका शन्नु अंड सिरी बेंच मीद कूर्चुन्नारु सो दे जस्ट स्टार्टेड टू एनालाइज सिरी अंटुंदि पिंकीनि चूस्ते नाकु नेने गुर्तोस्तानु शी वाज जेन्युइन अनि इद्दरु अनुकुंटुंटारु काजल कम्स टू शन्नु अंड सिरी इक्कड चाला डीटेल गा शन्नु कीन गा अब्जर्व चेयडं स्टार्ट चेस्तुंटाडु काजल नि अंड ही एनालाइजेस इट पर्फेक्टली यस काजल वांट्स टू बी इन टॉप 5 सो दानि तग्गट्टुगाने तन गेम आडतारु अंदुलो तप्पेम लेदु सो सिरी चेप्तारु ఒక పర్సన్ హౌస్ నుంచి వెళ్ళారు అంటే నెక్స్ట్ ఇంకో పర్సన్ వెళ్తారు సో జాగ్రత్తగా చూసుకో ఇట్ షుడ్ బి యు అని చెప్పి సిరికి బి కేర్ఫుల్ అని షన్ను అంటాడు ఇక్కడ షన్ను పాయింట్ చెప్తాడు ఒక సజెషన్ నువ్వు అవతలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు బట్ అవతల వాళ్ళు నీతో ఆడుకోకుండా ఉంటే చాలు అని చెప్పి దట్స్ ద పాయింట్ హీ బిలీవ్ ఫ్రమ్ డే 1 అండ్ బ్రహ్మ అనే పేరు కూడా తనకు అందుకే వచ్చింది ఈరోజు శ్రీరామ్ కూడా చెప్తారు షన్ను చేసే క్యాలిక్యులేషన్స్ ఫ్లో చార్ట్లో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఉంటాయని చెప్పి నైట్ షన్ను పడుకొని ఉంటాడు బట్ డిస్టర్బెన్స్కి సరిగ్గా పడుకోలేకపోయాడు అండ్ ఈ స్టార్టెడ్ హియరింగ్ సిరీని సరదాగా మానస్ అండ్ కాజల్ సన్నీ ఆట పట్టించడం సరదాగా సన్నీ సిరీని లింక్ పెడతారు నవ్వుకుంటూ ఆ విషయం సన్నీ చెప్తాడు చూడు వీలు నీకు నాకు ఏదో పెడుతున్నారు అని చెప్పి ఎస్ వాళ్ళు సరదాగానే చేశారు అది నేను ఒప్పుకుంటా ఇదంతా విన్న లే షన్ను లేచి బయటికి వెళ్ళి కూర్చున్నాడు సిరీకి అర్థమైంది దట్ సంథింగ్ ఇస్ రాంగ్ అండ్ షన్నును అడుగుతుంది షన్ను అంటాడు ఇంకో 2 వీక్స్ రా ఎవడు గేమ్ ఆడుతున్నాడో తెలియదు నీకు ఎవరు కన్వర్జేషన్ పెట్టి ట్రాక్ స్టార్ట్ చేయాలనుకుంటారో తెలియదు నీకు నాకు తెలుసు అని సిరీ అన్నా సరే ఇక్కడ వరకు ఒకటి అండ్ ఇక్కడ క్లియర్గా షన్ను చెప్పిన పాయింట్స్కి మన డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే టోటల్గా అర్థమవుతుంది నీ క్యారెక్టర్ బయటికి దరిద్రంగా వెళ్తుంది జాగ్రత్త ఇద్దరితో ట్రాక్ నడుపుతుంది అనే పేరు వస్తుంది ఇలా చేస్తే నా పక్కన ఉండొద్దు అని అన్నాడు నేను చాలా కష్టపడితే నాకు ఈ పేరు వచ్చింది అండ్ అది పాడవకూడదు కామన్ సెన్స్ లేకుండా ఎందుకు అని అంటాడు ఇవన్నీ చెప్పడం వల్ల రూపాయి లాభం లేదు బయటకు వెళ్తే నువ్వెవరో నేనెవరో మనం అవునన్నా కాదన్నా మనందరికీ తెలుసు దట్ షన్ను గేమ్ని ఎక్కువ జనాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడని సిరి మొన్న చెప్పింది నేను ఎమోషనలీ వెరీ డిపెండెంట్ పర్సన్ని సిరిని షన్ను ఒక గార్డియన్ లాగా సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిందో అప్పటి నుంచి అలానే చూస్తున్నాడు ఎస్ హీస్ ప్రొటెక్టివ్ సిరి ఫియాన్సే మొన్న వచ్చినప్పుడు కూడా షన్నుకి థ్యాంక్స్ చెప్పారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ హర్ అని చెప్పి షన్ను ట్రూ ఇంటెన్షన్స్ ఆర్ హెల్పింగ్ సిరి బికమింగ్ అ బెటర్ పర్సన్ ఎందుకంటే ఫ్రెండ్షిప్ అని స్ట్రాంగ్గా అనుకున్నాడు కాబట్టి జెస్సీ గురించి స్టార్టింగ్లోనే స్టాండ్ తీసుకున్నాడు ఇంత దూరం వచ్చాక సిరి గురించి ప్రొటెక్టివ్గా ఉండకుండా ఉంటాడా ఇప్పుడు అది సిరి గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అని మీరు అనుకుంటే ఐ విల్ జస్ట్ గివ్ యూ అ వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అజ్యూమ్ సరదాగా సిరి అండ్ సన్నీని లింక్ పెట్టినట్టు అలా సరదా సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నారు ఓకే ఓకే అని సిరి ఆల్సో ఫిట్ షీ ప్లే అలాంగ్ ఆబ్వియస్లీ బిగ్ బాస్ దాన్ని ఒక లవ్ ట్రాక్లో పక్కా చూపిస్తారు డౌట్ ఉందా మీకు అందులో ఏమైనా అలా చూపిస్తే షన్నుకి ఏమొస్తుంది ట్రయాంగిల్లో ప్రొటెక్ట్ చేస్తారు ఏ మనం ఇంతకుముందు చూడలేదా ఎప్పుడు అలాగా దానివల్ల ఎవరికి ఎక్కువ డ్యామేజ్ సిరీకా దానివల్ల షన్నుకు డ్యామేజ్ అవ్వదా ఇవన్నీ ముందే ఊహించి కట్ చేస్తున్నాడు ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ డజన్ వాంట్ సిరీ టు గెట్ ఇన్ టు ద బీబీ లవ్ ట్రాక్ ఎందుకంటే హీస్ ప్రొటెక్టివ్ ఇదే సేమ్ స్టార్టింగ్ వీక్స్లోని శ్రీరామ్తో లింక్ పెట్టాలని చూసినప్పుడు కూడా అలాగే కట్ చేశాడు ఇప్పుడు కూడా కట్ చేశాడు దీనివల్ల షన్నుకి ఏమొస్తుంది షన్నుని తిరిగి కంట్రోలింగ్ పొజిసివ్ అన్ని ట్యాగ్స్ వస్తున్నాయి కానీ మన బ్రహ్మ ఎప్పుడు 2 వీక్స్ అహెడ్ ఆలోచిస్తాడు అలా లవ్ ట్రాక్లో పడితే సిరీకి ఎఫెక్ట్ అవుతుందని తెలుసు
అలా ఎఫెక్ట్ పడితే ఈ వీక్ వెళ్ళిపోయే తనే అని కూడా తను ఊహించాడు. అండ్ ఆ నేమ్ వచ్చే ఛాన్స్ ఉన్నా తను ఒక గార్డియన్ గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని హీ స్టూడ్ ఫర్ హర్. మనకి స్టార్టింగ్ నుంచి హౌస్ లో తెలుసు కాజల్ అందరికీ నీకు ఎవరంటే ఇష్టం ఎవరంటే ఇష్టం అని అడగడం అండ్ లింక్స్ సరదాగా క్రియేట్ చేయడం చూసాం. సో ఆబ్వియస్లీ హీ నోస్ కాజల్ అలా సరదాగా అన్నా సరే అది సిరి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వాళ్ళు వేసుకుంటారు సరదాగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జంప్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో అని హేట్ తర్వాత వచ్చేది లవ్ ఇలాంటి డైలాగ్స్. సో అది కంటిన్యూ అవుతే ఎవరికి పడుతుంది ఎఫెక్ట్? షన్ను తెలుసు బయట ప్రొజెక్ట్ ఎలా అవుతుంది అని చెప్పి అండ్ తన మీద నెగిటివ్ అయినా పర్లేదు కానీ సిరికి నెగిటివ్ అవ్వకూడదు అని హీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫేసింగ్ ఇట్. కొన్ని మందితో ఈరోజు కాస్త కోస్త ఏదైనా మాటలు పడుతున్నాడంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్లే. నాకెందుకులే పోతే పోయింది అని తను అనుకుంటే తనకేం ఎఫెక్ట్ ఉండేది? తనకేం ఎఫెక్ట్ ఉంటుంది? మధ్యాహ్నం తింటూ కూడా చెప్తాడు నీ క్యారెక్టర్ వర్స్ట్ అయినా వాళ్ళకి పర్లేదు సో బీ కేర్ఫుల్ అని గట్టిగా చెప్తాడు. షన్ను ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్ ఫర్ వాట్ యు ఆర్. నువ్వు అందరికీ అర్థం కాకపోవచ్చు బట్ నువ్వు అర్థం అయితే వాళ్ళకి వాళ్ళ మీద కుళ్ళొస్తుంది నేను ఎందుకు అలా లేనా అని. ఆఖరికి ఆఖరి మజిలీ అసలైన ఆట అని చెప్పి బిగ్ బాస్ 1 to 6 లిస్ట్ పెట్టి డిసైడ్ చేసుకోమని చెప్పారు. ఈ టాస్క్ యాక్చువల్లీ పెద్ద గొడవలు అవుతాయి అనుకున్నారు బట్ చెప్పాలంటే హౌస్ మేట్స్ అందరూ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ చేస్తారు వితౌట్ ఎనీ అతి. మానస్ చెప్పిన ఐడియా బాగుంది ఇక్కడ, అందరూ ఎవరు వాళ్ళ ఒపీనియన్స్ ఓట్స్ వేసుకుంటే ఓట్స్ ప్రకారం డిసైడ్ చేద్దాం అని చెప్పి అందరూ ఎవరి ప్రకారంగా వాళ్ళ ఆర్డర్ ఏంటో చెప్పారు. అండ్ లాస్ట్కి డిసైడ్ అయిన సీక్వెన్స్ సన్నీ, షన్ను, కాజల్, శ్రీరామ్, మానస్, సిరి. ఈ సీక్వెన్స్ డెసిషన్లో షన్నుకి సన్నీకి టై ఓట్స్ వస్తే నువ్వు నించోమచ్చా అని చెప్పి షన్ను తనకి హగ్ ఇచ్చి నించున్నారు. ఎవరు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు నించున్నారు. ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పుకుంటారు అని చెప్పి అన్నప్పుడు షన్ను నాకు అలాగా జెన్యున్ ఒపీనియన్ నేను చెప్తాను అని చెప్పి అంటాడు. ఆ టైంలోని సన్నీ షన్ను మీద కామెడీ చేయడానికి ట్రై చేసినా సరే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేస్తే అని చెప్తే ఆ డన్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఆబ్వియస్లీ ఫస్ట్ లేను అనుకుంటున్నాను అన్నాడు. 2 and 3 సన్నీ ఆర్ శ్రీరామ్ అని చెప్పి అనుకుంటున్నాను. 3 or 4 తర్వాత మానస్ అండ్ సిరి అండ్ 5 కాజల్ అన్నాడు. సింపుల్ గా చెప్పేసి ఓవర్ కంప్లీట్ చేస్తాడు కాజల్ అప్పుడు. సో అకార్డింగ్లీ టు షన్ను ఐఎమ్ 6 అని స్ట్రెస్ చేసింది. నా ప్రకారం ఇది లేబులింగ్. మళ్ళీ మళ్ళీ షన్ను ఇచ్చిన టాప్ 6 లిస్ట్ ప్రూవ్స్ దట్ వై హీస్ బ్రహ్మ. షన్నుని ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటే ఇచ్చాడు శ్రీరామ్ బికాస్ హీఈస్ వెరీ ఇండిపెండెంట్ ప్లేయింగ్లోని సెల్ఫ్లెస్. ప్రాబ్లమ్స్ వచ్చినా సరే హీ ఫేస్డ్ ద వెరీ టఫ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. అండ్ సన్నీ క్విక్ లెర్నర్, త్వరగా ఫ్రెండ్స్ చేసుకుంటావు, వాల్యూస్. నెక్స్ట్ సిరి వెరీ స్ట్రాంగ్, 11 weeks నామినేషన్లో ఉండి గేమ్ని స్ట్రాంగర్గా ఇంకా చేసుకుంటున్నావు. అండ్ యూ గ్రూ స్ట్రాంగర్, ఎన్నిసార్లు పక్కకు పిలిచి చెప్పినా సరే నీ క్యారెక్టర్ బాగుంటుంది ఒక జెన్యూన్ అని చెప్పి ఒక ట్రూ ఫ్రెండ్స్ కోల్స్ యూ ఇన్ ప్రైవేట్ అండ్ అప్రిషియేట్స్ యూ ఇన్ పబ్లిక్. మిగతా వాళ్ళు ఎవరి సీక్వెన్స్లో వాళ్ళు షన్నుకి ఏదైతే చెప్పారో ఆ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. కాజల్, షన్ను గేమ్ ఇస్ అ మైండ్ గేమ్, క్యాల్కులేషన్స్ చాలా బాగా నచ్చుతాయి, ఆ హౌస్కి పర్ఫెక్ట్ పర్సనాలిటీ. సో షన్ను కాజల్ గురించి మరి వేసిన క్యాల్కులేషన్స్ కూడా కరెక్టే అనుకుంటున్నా. మానస్ అబ్జర్వ్ అండ్ లెర్న్ టైప్ షన్ను. రాజప్రసాద్ టాస్క్ నుంచి 100% అన్ని టాస్క్లు ఇస్తున్నాడు. ఒక చిన్న పాయింట్ నచ్చదు, వీకెండ్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఐ అగ్రీ, షన్ను వీకెండ్స్ గురించి వెయిట్ చేస్తుంటాడు. ఎందుకంటే షన్ను తన క్యాల్కులేషన్స్ కరెక్టా కాదా అని నాగార్జున్ సార్ ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం, సజెషన్స్ ప్రకారం లెర్నింగ్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తుంటాడు ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ అన్నెసెసర్లీ అండ్ స్పాయిలింగ్ సంథింగ్. శ్రీరామ్ షన్ను గురించి ఏంటంటే ఐ ఫీల్ హీఈస్ అ వెరీ మెచ్యూర్డ్ గై, చాలా ఆలోచిస్తాడు ఇది మాట్లాడితే ఇలా అవుతుందా అలా మాట్లాడితే ఇలా అవుతుందా అని చెప్పి మొత్తానికి ఒక ఫ్లో చార్ట్ వేసుకొని కరెక్ట్గా చెప్తాడు అండ్ హీ నో వాట్ హీస్ డూయింగ్. సన్నీ అబ్జర్వ్ చేసిన ప్రకారంగా ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తే తన కోసం ఏదైనా చేస్తాడు. సిరి, షన్ను ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే నాకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చూశారు హౌస్లో, అప్పుడు ఈ హౌస్లో నేను అన్ఫిట్ ఏమో అని చెప్పి నేను అనుకున్నాను, దాన్ని వీడు మార్చాడు. ఈరోజు గొడవైంది అయినా సరే నాకు ఒక గైడెన్స్లా ఇస్తాడు, నాకు నేర్పిస్తూనే ఉంటాడు, మేబీ అందుకే నేను ఇక్కడి వరకు వచ్చానేమో. ఇక్కడే కాదు బయటకు వెళ్ళినా కూడా నేను అదే చెప్తాను. అయిపోయింది నామినేషన్. అండ్ దెన్ కాజల్కి షన్నుకి చిన్న డిస్కషన్ అయింది లేటర్ దట్ నైట్. కాజల్ ఆ 6th పొజిషన్ గురించి లేబుల్ అని చెప్పి స్ట్రెస్ చేశావు నాకు అని అడిగితే
షన్ను క్లిస్టర్ క్లియర్ గా చెప్పాడు. లాస్ట్ వీక్ డిస్కషన్ లోని వెరీ క్లియర్ గా షన్ను ఆర్ శ్రీరామ్ ఆర్ సన్నీని నువ్వు విన్నర్ అన్నావు. అలాంటప్పుడు నన్ను సిక్స్త్ పొజిషన్ ఎలా పెట్టావు అని చెప్పి షన్ను అడిగితే లేదు అంటే నేను టాప్ ఫైవ్ గురించి అన్నాను అని చెప్పి అనింది. దెన్ లేటర్ అగైన్ షన్ను చెప్పాడు, నాకు ఖచ్చితంగా గుర్తుంది నువ్వు విన్నర్ అని అన్నావు అంటే, అంటే నువ్వు నాకు నా స్ట్రాటజీ ప్రకారం నాకు లీస్ట్ ఇచ్చావు కదా, సో నేను కూడా నీకు లీస్ట్ ఇచ్చాను అంటే ఆహా అని చెప్పి, సరే ఇదైతే నీ ఈ పాయింట్లోని నువ్వు నాకు లీస్ట్ ఇస్తే దట్స్ ఫైన్, బట్ అప్పుడు నాకు అది అన్నావు కదా నాకు అది గుర్తుంది అందుకే నేను స్ట్రెస్ చేసి అడిగాను అని చెప్పన్నాడు. అది జరిగింది ఈరోజు. ఇట్ వాజ్ అన్ ఇంటెన్స్ ఎపిసోడ్, చాలా విషయాలు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు. షన్ను అండ్ సిరి మిస్టరీ మీకు సాల్వ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఐ అగైన్ సే హ్యాట్స్ ఆఫ్ షన్ను ఫర్ టేకింగ్ సచ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్. తను ఇలా అనిపించకూడదు, కొన్ని మందికి అది అలా ఆపడం నచ్చకపోయినా సరే నువ్వు ఆపావు కాబట్టి నెక్స్ట్ 2 వీక్స్ నీట్గా ఉంటుంది షన్ను. అవును షన్ను, బిగ్ బాస్కి నీకు సపోర్టివ్గా లేడు. ఎందుకు సపోర్టివ్గా ఉంటాడు షన్ను నీకు? నువ్వు మసాలాని ఎంకరేజ్ చేయవు, ఏదైనా మసాలా క్రియేట్ చేయాలని చూస్తే ఆపేస్తావు, గొడవలు జరిగితే నీకు నచ్చవు. నీకు బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ చేస్తాడు షన్ను? నీకు బిగ్ బాస్ సపోర్ట్ చెయ్యడు, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం. నీ క్యారెక్టర్కి డిజర్వ్ అయ్యే టైటిల్ మీకు ఇస్తాం. సీ యూ టుమారో, బాయ్.